కృసమని తీసేయడానికి? అంటే ఒకటి కాదమ్మా, ఒక 10 మొక్కలు అట్లా, అంటే చాలా మలసిని, చిన్నవి కూడా, చిన్న చిన్న మొక్కలు ఇంకా మలుస్తానే. చక్కగా ఇప్పుడు మార్గశీర్ష మాసమే కాబట్టి అలాగే మొక్కని ఊరికే తీర్చే బదులు మీరు చక్కగా ఈ 15 రోజులు, రేపటి, రేపు పౌర్ణమి తిథి కాబట్టి ఇంకా 15 రోజులు ఉంది, ఆ వెంకటరమణుడికి అలాగే కృష్ణ పరమాత్మకి మాలలు అల్లేసేయండి. చాలా తులసి దళాల కొయ్యటం వల్ల మీరు వేయకపోతే కనుక ఏ దేవాలయాల్లో అయినా మనం అలాగా చక్కగా దళాలు తుంచి సగం కొమ్మల వరకు మనం అల్లిస్తే చక్కగా భగవంతుడికి వేస్తారు. ఆ రకంగా ఒక రకంగా పుణ్యము పురుషార్థం. ఎందుకంటే సామాన్యంగా తులసమ్మని పూజించేటప్పుడు ఆ తులసి దళాలని మనం పూజకు వాడం. ఎక్కడైతే మనం ఆ తులసి బృందావనం అంటాము, అసలు నిజంగా బృందావనం ఉండడం చాలా అదృష్టం అండి. అంత తులసి వచ్చిందంటే సామాన్యంగా ఎక్కడ రాదు తులసి. అంత తులసి వచ్చింది అంటే అలాగ అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ తల్లి గోదాదేవి కూడా దొరికింది, తులసివనంలోనే దొరుకుతుంది. మనము మన గోదాదేవి యొక్క వైశిష్టం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము కాబట్టి మీకు అనేక ఇబ్బందులు, ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు, అనేక ఇబ్బందులతో మనం తీసేయాలి అనుకుంటాం. అలా తీసేయాలి అనుకుంటున్నారు కాబట్టి పెద్ద పెద్ద కొమ్మలుగా తుంచేసి ఆ యొక్క తులసి దళాలని కొంచెం పొడవుగా తుంచేసి దాన్ని చక్కగా మీరు మాలలల్లి దేవుడికి 2-3 రోజులు ఇచ్చేసారనుకోండి, చాలా మటుకు మీకు తగ్గిపోతుంది తులసి. ఇంకా అప్పుడు తీసేయాలి అనుకుంటే ఎక్కువ ఎక్స్ ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ తీసి చక్కగా ఎండబెట్టండి. వాటిని ఏదైనా పూజా సామాగ్రి ఉన్నటువంటి దానిలో కానీ, ఒక దేవాలయంలో కానీ, మనము ఇలా యజ్ఞయాగాది కథలు చేసేటటువంటి దేవాలయంలో కానీ కొంచెం ఎండబెట్టిస్తే ఆ సమిధల్ని వాళ్ళు హోమంలో వాడతారు. ఎందుకంటే తులసిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకు ఉపయోగకరమైందే. పైగా కొంచెం లావుగా ఉన్నటువంటి కాండం ఉందనుకోండి, దాన్ని తులసి పూసలు చేయడానికి కూడా వాడుతుంటారు. కాబట్టి మీరు ఆ పంచయ్యమ్మ ఎక్కడా కూడా తులసి నిరుపయోగం కాకుండా, ఊరికే తీసి బయటపడేయడం కాకుండా అన్ని రకాలుగా మనం ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం. ఈ 4 రోజుల పాటు మీరు ఆ తులసి దళాలని కోసి స్వామివారి మెడలో వేసేయండి. ఓకే అమ్మ, చాలా చక్కగా.